వీక్షకులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియచేస్తూ నవగ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వారందరికీ నవంబర్ 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ విధంగా ఉండబోతుంది, ఈ విషయాల గురించి, ఈ రాశుల గురించి మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో యోగ థెరపిస్ట్ శ్రీమతి బి శ్రీ తులసి గారు. నమస్కారం తులసి గారు. నమస్కారం అండి. తులసి గారు, మరి తులారాశికి సంబంధించి ఈ కార్తీక మాసంలో 16వ తేదీ నుంచి నవంబర్ నెల 31వ తేదీ వరకు వారి గోచార ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో, అదేవిధంగా వారికి శుభ అశుభ ఫలితాలు కూడా ఏ విధంగా ఉన్నాయో, వారికి సూచించే పరిహారాలు ఏంటో, అదేవిధంగా మీరు సూచించే యోగ ద్వారా ముద్రలు అనేవి, ఆరోగ్య ముద్రలు అనేవి ఏ విధంగా సూచిస్తారు, ఇవన్నీ కూడా తెలియజేస్తారు. ఖచ్చితంగానమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః, గంగనాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. వీక్షకులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ముందుగా మనకు తులారాశి వారికి ఏ ఏ నక్షత్రాలు రాశిలో వస్తాయో చూసుకున్నట్లయితే, చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిపి తులారాశిలో మనకు ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ తులారాశికి గ్రహ సంచారం తీసుకున్నట్లయితే ఈ పక్షం రోజులు మీ రాశాధిపతి అయినటువంటి శుక్రాచార్యులు ధనుస్సు సంచారం చేస్తున్నారు. మీ రాశిలో కుశభగవానుడు ఈ పక్షం రోజులు సంచరించనున్నారు. రవి భగవానుడు మీ రాశి నుండి, తులారాశి నుండి వదిలి 16వ తేదీ నుండి వృశ్చిక రాశి సంచరించనున్నారు. కేతు భగవానుడు వృశ్చిక రాశి సంచరిస్తున్నారు. బుధ భగవానుడు వచ్చేసి 21 నవంబర్ నుండి వృశ్చిక రాశిలో ఈయన ప్రవేశించనున్నారు. బృహస్పతి వచ్చేసి మకర రాశి నుండి 20వ తేదీ, నవంబర్ 20వ తేదీ నుండి కుంభ ప్రవేశం చేస్తున్నారు. అలాగే రాహు భగవానుడు వృషభ రాశిలో సంచరిస్తారు. చంద్ర భగవానుడు ఒక్కో నక్షత్రం రోజులో ఒక్కొక్క రోజు, అలాగే 2.5 రోజులకు ఒక రాశి చొప్పున, 27.5 రోజులు నెలలో మొత్తం రాశి చక్రం మొత్తం తిరగనున్నారు. విశేషించి ఈ పక్షం రోజులలో కుంభ ప్రవేశం ఎప్పుడైతే 20వ తేదీ నవంబర్ బృహస్పతి గురు భగవాను చేస్తున్నారో, సింధు నది యొక్క పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఇది గ్రహచారం ఈ తులారాశి వారికి. మీ రాశాధిపతి తృతీయ క్షేత్రంలో ఉండి మిశ్రమ ఫలదాతగా ఈ మాసం మొత్తం మీకు ఫలితాలను ఇస్తారు. కాకపోతే మీకున్నటువంటి అదృష్టం అర్ధాష్టమ శని వక్రగతి, అలాగే తృతీయ షష్టాధిపతి అయినటువంటి బృహస్పతి వక్రగతి వీడి సవ్య మార్గంలో, అలాగే బృహస్పతి కూడా నీచన ఉండి కుంభరాశి ప్రవేశిస్తున్నారు కాబట్టి మీకు సోదరుల వైరం కావచ్చు, అలాగే చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి ఏవైనా నూతన వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలనుకునే వారికి, ఉద్యోగాల ప్రయత్నాలు అన్వేషణలలో ఉన్నవారికి ఇప్పుడిప్పుడు కొంత నూతన అవకాశాలు కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు ఏదైనా రీసెర్చ్ ఓరియంట్లో ఉన్నవారికి కూడా ఫలితాలు అన్నవి, ఇదివరకు చేసిన ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే ఇప్పుడు సఫలీకృతం అవ్వడానికి సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు. మంచి ఫలితాలు. సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో ఏవైనా ఇంతవరకు మీరు అవరోధాలు ఫేస్ చేసింటే అవి కూడా కొంత తొలగిపోతాయి. ఓ, ఇప్పుడు సంతానం కలిగే అవకాశాలు కూడా, సంతానం వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే కొంచెం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి మీరు ఏదైనా మెడికల్ పరంగా కేర్ తీసుకుంటే అందులో నుంచి బయటపడడానికి ఇవన్నీ కూడా మీకు స్పష్టంగా, పాత రుణాలు ఏవైనా ఒత్తిడులు ఉంటే మీ చేతిలో ఉన్న ధనాన్ని సమయం ఆశ మంచిగా ఉంది కదా అని పెట్టుబడుల రూపంగా మార్చకండి. ఉన్న అప్పులు ఏవైనా ఉంటే తీర్చుకోండి. ఓకే. ఆ హెడ్ఏక్ తీర్చుకున్నట్లయితే మీరు సమస్యలలోంచి ముందు బయటపడతారు. ఆశకు పోండి, అత్యాశకు పోకండి. అత్యాస అనేది ఉండదు. ఉండదు. సమయం పట్టెళ్ళండి. కొంత టైం ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. దాని గురించి ఎప్పుడు ఏంటన్నది మీ ఒరిజినల్ చార్ట్ చూపించుకుంటే దాన్ని చెప్పి ఇంకా మీకు మంచి సానుకూల సమయం అనేది ఎప్పటి వరకు వస్తే అప్పటి వరకు సానుకూలంగా ఉంటాం. మంచిది. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు
ఈ విషయాలలో కూడా మీకు కొంచెం ప్రెషర్స్ ఇంకా తగ్గలేదు కాబట్టి వాటి నుండి బయటపడడానికి సమయం ఉంది. ముందు ప్రెషర్స్ తగ్గించుకుంటే ఇంటా బయట తర్వాత అన్ని పరిస్థితులు సానుకూలమవుతాయి. పెద్దవాళ్ళ ఆరోగ్యము మీకు క్రానికల్ డిసీజెస్ లాంటివి ఏమైనా ఉంటే వాటి మీద ఫోకస్ చేయండి. పెరిగి పెద్దవి అవ్వకుండా చూసుకోండి. ఓకే, ఆరోగ్య సమస్యలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వాళ్ళు. మరి వీరికి మామూలుగా దైవ బలం అనేది బాగా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? తులాసి రాశి వాళ్ళు వచ్చేసి శుక్రవారం రాహుకాలంలో మీకు ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. లక్ష్మీదేవిని తెల్లని పుష్పాలతోనూ పసుపు కుంకుమలతో పూజించాలి. ఈ సమయం కుదరకపోతే ప్రాతకాలం ఆవు నెయ్యితో చేసిన దీపారాధన ఈ సమయం వరకు కొండెక్కకుండా చూసుకోవాలి. ఆవు నెయ్యి దీపారాధన అనేది చేయాలి. అలాగే ఈమెకు ఎక్కువగా తెల్లని పుష్పాలే ఇష్టం. సుగంధ వాసనలతో కూడుకున్నవి మరీ ఇష్టం. అవి దొరకకపోతే కలర్ అన్న ఇంపార్టెంట్. మేడి ఫలాలను నైవేద్యంగా పెట్టాలి. ఇంట్లో మేడి వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేయాలి. మేడి వృక్షము మేడి ఫలాలు నైవేద్యంగా మేడి వృక్షం నాటాలి ఇంట్లో. తులారాశి వాళ్ళు కనీసం తొట్టులోనైనా పెట్టుకోవచ్చు, చిన్నగా పెరుగుతుంది. అలా లేని వాళ్ళు కనీసం మేడి ఫలాలు శుక్రవారం అన్నా ఆమెకు నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు ఫేస్ చేస్తారు. ఓకే, మరి మీరు సూచించే ఆరోగ్యానికి సంబంధించి యోగా ద్వారా ముద్రలు అనేవి ఏ విధంగా వేసుకుంటే వారికి మంచిదంటారు? వీరికి ఎక్కువగాను పాదాలకు సంబంధించిన మడమలు అంటాం కదా, అవునండి, వీటికి సంబంధించిన ప్లేస్లలో ఎక్కువ అనారోగ్యం కలిగే అవకాశం కలిగే అటువంటి పెయిన్స్ కానీ వీటిల్లో ఉన్నాయి ఏదైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వీటిల్లో కొంచెం ఫోకస్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. అది ఏ నక్షత్రం వాళ్ళకి ఎక్కువ ఉంటుందో చూద్దాం. అట్లాగే అండి, తులారాశి వారికి విశాఖ నక్షత్రం వారికేను, అలాగే చిత్త నక్షత్రం వాళ్ళకి ఈ విషయాలలో ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు. సమస్య ఉన్నా పరిష్కారం అవుతుంది. ఇంకా స్వాతి నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్గా ఉండి జాగ్రత్త వహించినట్లయితే సమస్య నుండి బయటపడచ్చు. అదే మొక్క ఇవ్వగన్నది మానవంగా అన్నట్టుగా ఇండికేషన్ రాగానే కేర్ తీసుకోవాలి. ఓకే, ముందే జాగ్రత్తగానే ముందే జాగ్రత్త వహించాలి. అలాగే మీరు ఆచరించవలసిన ముద్ర ఈ వాయు ముద్ర. ఈ బొటన వేలుతోటి చూపుడు వేలును ప్రెస్ చేసి కాళహస్తీశ్వరుని మనసులోకి తీసుకుని ఓం శ్రీ కాళహస్తీశ్వర ఆయన మహాని శ్వాస మీద దృష్టి పెట్టండి. అలాగే 20 సార్లు శుక్రునికి సంబంధించిన స్తోత్రాన్ని వినండి. లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని వినండి. శుభ పరిణామాలన్నీ మీకు కలుగుతాయి. ఈ ధ్యానం చేసిన తర్వాత చక్కగా మీరు చిన్నపాటి ఎక్సర్సైజ్ చేసినట్లయితే మీరు ధ్యానం చేసిన శక్తి తరంగాలు అవి మీకు నెగిటివ్ ఎఫెక్ట్ రాకుండా ఉంటాయి. ఆహారం ఎక్కువ నిలువ ఉంటే ఎలా పాచిపోతుందో దివ్య తరంగాలు కూడా ఎక్సర్సైజ్ చేయకపోతే మీ శరీరంలోకి ప్రవేశించి పాజిటివ్ ఇవ్వకుండా నెగిటివ్గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇలా చేయండి. గోమాతకి గోగ్రాసానికి డబ్బులు ఇవ్వడం, గోగ్రాసాన్ని తినిపించడం చేయండి. పళ్ళు ధాన్యాలు ఇలాంటివి పెట్టినట్లయితే అవి వాటికి అరగక ఉబ్బరం చేసి మీకు శుభ పరిణామాల కంటే అనర్థాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. మీకున్నటువంటి అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువ నెగిటివ్ ఉన్నట్లయితే మీకు శనికి తైలాభిషేకం చేయించండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ అయ్యి జాతక పరిసరాలు అనారోగ్య సమస్యలకు యోగా థెరపీ ద్వారా ఏదైనా ఉన్నా మీరు సలహాలు సంప్రదించవచ్చు. శుభం. ధన్యవాదాలండి. చక్కగా ఈ కార్తీక మాసంలో 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా తులారాశి వారందరికీ వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉండాలి, ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, పరిష్కార మార్గాలేంటి, పరిహారాలేంటి, అదేవిధంగా వారికి సూచించే ఆరోగ్య ముద్రలేంటి, ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే. విన్నారు కదండి తులారాశి వారి ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ రాశి ఫలితాల వీడియోలతో మీ ముందుంటాం. నమస్తే. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.